తెలంగాణ రాములమ్మ, కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడుతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ డ్రామాకి తెరపడిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తానని దేశం మొత్తం తిరుగుతూ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వాళ్ల నేతలే అంటున్నారని విజయశాంతి అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ మద్దతు కోసం ఇటీవల కేసీఆర్ డిఎంకే నేత స్టాలిన్ తో చర్చలు జరిపారు. అయితే స్టాలిన్ చెప్పినటువంటి మాటలకు కేసీఆర్ ఒక్కసారిగా షాక్ తిన్నారని, కుచించుకుపోయారని విజయశాంతి అన్నారు. తమిళనాట కేసీఆర్ పప్పులు ఉడకలేదని అన్నారు. అంతేకాకుండా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని కలలు కంటున్నటువంటి కేసీఆర్ కి నిరాశే మిగిలిందని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయశాంతి తన ఫేస్బుక్ పేజీలో సుదీర్ఘమైన పోస్టును షేర్ చేశారు. ఇన్ని రోజులు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వేసుకున్న ముసుగు తొలగిపోవడంతో సారు కారు సర్కారు అంటూ మాట్లాడిన వారి నోట డామిట్ కథ అడ్డం తిరిగింది అనే డైలాగ్ వినిపిస్తుందన్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ ను బుట్టలో వేసుకున్న విధంగానే స్టాలిన్ ను కూడా బురుడి కొట్టించాలని కేసీఆర్ గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శించారు. కానీ ఆ పప్పులు తమిళనాట ఉడకలేదు. ఎందుకంటే తన తండ్రి కరుణానిధి నాయకత్వంలో కేసీఆర్ లాంటి ఎంతో మంది మాయగాళ్లను చూసిన అనుభవం స్టాలిన్ కుంది. అందుకే ఈ గిమ్మిక్కులను తిప్పికొట్టి స్టాలిన్ తన చాణక్య నీతిని ప్రదర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలోనే డిఎంకే కొనసాగుతుందని చెప్పి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ట్రిక్స్ కు చెక్ పెట్టారు అని విజయశాంతి విమర్శించారు.